హాయ్, ఓకే, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. జాబ్ వచ్చేసి ఏంటంటే మోర్ సూపర్ మార్కెట్ గురించి అందరికి తెలిసిందే ఉంటది. సో మోర్ సూపర్ మార్కెట్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, అంటే ప్రమోటర్స్. సో వీళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలి. సో వీళ్ళ శాలరీస్ ఏంటి, ఏ లొకేషన్స్ లో ఉన్నాయి, సో ఎలా ఏంటి, ఈ జాబ్ గురించి ఫుల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, మీరు వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫుల్ లెంత్ లో చూడండి. ఫుల్ లెంత్ లో చూస్తేనే మీకు వీడియోలో హెచ్ఆర్ నెంబర్ కనబడుతుంది, ఆ హెచ్ఆర్ నెంబర్ కి కాల్ చేయండి, మాట్లాడండి. మీకు జాబ్ ఓకే అయితే ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోండి. ఓకే, వీళ్ళు క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏం అడగట్లేదు. ఓకే, ఎస్ఎస్సి అయినా పర్లేదు అని అడుగుతున్నాను. ఓకే, సో ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది మోర్ సూపర్ మార్కెట్ లో వచ్చేసి వీళ్ళకు సేల్స్ ప్రమోటర్స్ కావాలి. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఇందులో వీళ్ళకు వచ్చేసి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం రెండు ఉన్నాయన్నమాట. సో పార్ట్ టైం కి వచ్చేసి 6500 పే చేస్తున్నారు, ఫుల్ టైం కి వచ్చేసి 10000 పే చేస్తున్నారు. సో వీళ్ళకు 8 అవర్స్ డ్యూటీ మాత్రమే ఉంటది. సో వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ మాత్రము ఉండదు. సో వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు, 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సో పార్ట్ టైం వాళ్ళకు 6500 పే చేస్తున్నారు. ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఉన్నాయి, ఎందుకంటే మోర్ సూపర్ మార్కెట్లు కొన్ని కొత్తగా చాలా ఏరియాలో ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళకు చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట, ఇమ్మీడియట్ గా తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, అంటే 10th ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్ లేని వాళ్ళు, ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇలాంటి జాబ్స్ బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అందుకే మీకోసమే నేను తీసుకొచ్చాను. ఒకవేళ మీకు ఈ జాబ్ మీకు నచ్చింది అంటే హెచ్ఆర్ నెంబర్ కూడా వీడియోలో ఉంటుంది, సో కాల్ చేసి మాట్లాడండి. మీకు నచ్చింది అనుకో, నియర్ బై లొకేషన్ లో కూడా ఉందనుకోండి, నియర్ బై లొకేషన్ లో కూడా మీరు జాయిన్ కావచ్చు. కంపల్సరీ నియర్ బై లొకేషన్ ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు, అలాగే మీకు నియర్ బై లొకేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో నేను హెచ్ఆర్తో కూడా క్లారిటీగా మాట్లాడాను. సో టోటల్ ఇది ఫ్రీ జాబ్స్, సో ఆల్ ఓవర్ లొకేషన్ లో ఉన్నాయి. సో ఓకే, సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు మోర్ సూపర్ మార్కెట్ లో ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళు గ్రాసరీకి సేల్స్ ప్రమోటర్స్ అడుగుతున్నారు, అలాగే ప్రమోటర్స్ అడుగుతున్నారు. ఇంకా ఏంటంటే వీళ్ళు వేర్హౌస్ కింద, వేర్హౌస్ లో కూడా క్యాండిడేట్స్ కావాలంట వీళ్ళకు. సో వేర్హౌస్ అంటే కింద క్యాషియర్ అలాంటివి కాకుండా కింద, అంటే స్టోర్ లో ఇప్పుడు పైన వీళ్ళు ఏమంటారు, పైన ర్యాక్లలో ఐటమ్స్ అయిపోయినాయి అనుకో, వీళ్ళు వెళ్ళేసి మళ్ళీ కిందికి వచ్చేసి వీళ్ళ సామాన్ తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే అయిపోయిందో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా వీళ్ళకు ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ బాగా మంచిగా వర్క్ చేశారనుకో, మోర్ సూపర్ మార్కెట్ పర్మనెంట్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో అందుకే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు సిక్స్ మంత్స్ వరకు వీళ్ళకు ప్రొవిజన్ పీరియడ్ ఉండదంట. ఎందుకంటే వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి, ఒకవేళ వర్కింగ్ మంచిగా ఉంది, ఓకే మంచిగా వర్క్ చేస్తున్నాడు అంటే ఇతన్ని ఇంకా మోర్ దెన్ సాలరీస్ ఇంకా మోర్ దెన్ పే చేసి వీళ్ళకు ఇంకా గ్రోతింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకోసమే వీళ్ళు అడుగుతున్నారు క్లారిటీగా. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి, అంటే ఎక్కడ పడితే అక్కడ మోర్ సూపర్ మార్కెట్లు ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళకండి. ఓకే, హెచ్ఆర్ నెంబర్ ఉన్నది, అంటే కొన్ని కంపెనీలు థర్డ్ పార్టీ కంపెనీలు వీళ్ళని ప్రొవైడ్ చేసుకుంటది కాబట్టి మీరు థర్డ్ పార్టీ కంపెనీ తరపు నుంచే వెళ్లాల్సింది ఉంటుంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాళ్ళ తరపు నుంచి మీరు వర్క్ చేసిన తర్వాత మీ వర్క్ వాళ్ళకు బాగా నచ్చితే అప్పుడు మిమ్మల్ని వీళ్ళు పర్మనెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ మోర్ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళేసి మీ దగ్గర జాబ్ ఉందని మాత్రం అట్లా అడగండి. అట్లా అడిగితే వాళ్ళు ఆబ్వియస్లీ లేవని చెప్తారు, కంపల్సరీ మా దగ్గర లేవమ్మా అంటారు తప్ప ఇంకేమన్నారు. ఓకే, సో వీడియో ఎంతగా ఉంది కాబట్టి వీడియోలో చూడండి, చూస్తే మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది, ఫోన్ నెంబర్ కాల్ చేయండి, మాట్లాడండి. మీకు నచ్చిందంటే ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోండి. ఓకే, మా ఫ్రెండ్ పెళ్లి ఉందని అవుందని ఇవ్వడానికి లేట్ చేయకండి. సో పెళ్లిలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మీరు మనం వెళ్ళి పలకరియచ్చు, కానీ లైఫ్ ఓకే, నీకు జాబ్ ఉంటేనే 10 మంది ఎంకరేజ్మెంట్ చేస్తారు, 10 మంది గౌరవిస్తారు. సో నీకు జాబ్ లేకపోతే నువ్వు ఎన్ని పెళ్లిలో పోయినా
ఎక్కడ పోయినా సరే ఇంకా ఖాళీగానే ఉన్నావు అన్నట్టు మాట్లాడతారు. ఓకే, సో నీకంటూ ఏదో ఒకటి పెట్టుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇందులో మీకు వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, వీక్ ఆఫ్స్ ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, నేను ప్రతి ఒక్కటి క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో వీడియో డిస్క్రిప్షన్ లో చూడండి. ఓకే, సో హెచ్ఆర్ కాల్ చేయండి, మాట్లాడండి. ఓకే, సో ఇంకోటి చాలా మంది నా వీడియోలు ఫుల్ లెంత్ గా చూడట్లేదు, సో ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.